నదిలో అన్నా క్యాంటీన్లను పోలీసులు ఆపేయడం ఏంటి ఇట్లా ఇంకొక అడ్డగోలు చూస్తున్న పరిస్థితి కదా मंगलगिरी मोदी कैंटीन प्रारंभ अयक अरेस्ट स्टेशन नैन जोक्यम तरह वाले अन्नमें చూస్తున్నాం మంగళగిరిలో చూసాం తెనాల్లో చూస్తున్నాం ఎందుకంత భయం నాకు అర్థం అవట్లేదు ఏం తప్పు నేను చేయలేదు ప్రపంచవ్యాప్తంగా అందరు దాతలు వచ్చి పవిత్రణ కార్యక్రమం పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టని పవిత్రణ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మేము భాగస్వామి అవుతాం అందరూ వచ్చి ఎవరిని బలవంతం పెట్టట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఈ రోజు మీరున్నారు అధికారంలో 24 మనం ఏ వస్తాం అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు రాముడే నాకు సందేహం లేదు కానీ నేను వైకాపోకి మూర్ఖుడు మీరు ఎట్లా బతకాలనుకుంటున్నారు రేపు మమ్మల్ని కొడతారు కన్వికేషన్ పెడతారు అన్న క్యాంటీన్ ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు ఏం చేస్తారు అడ్డుపడతారు ఇక్కడ పోతున్నారు మీ నాయకుడు ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదు మీ ఎమ్మెల్యే ఎందుకు చేయట్లేదు చెప్పండి నాకు తెనాలి కానీ మంగళగిరి కానీ అక్కడ కుప్పంలో మీ ఎమ్మెల్సీ ఎందుకు 10 మంది భోజనం పెట్టట్లేదు మీరు చెప్పండి మేము ఆగమన్నా నేను ఈ విషయంలో చాలా క్లియర్ ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం నిలబడేది తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కర్నూలు వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యత పార్టీగా మేము ప్రజల కోరిక మేరకు అన్న క్యాంటీన్ ప్రారంభించు ముందు ముందు మిగతా నియోజకవర్గాలు కూడా ప్రారంభిస్తాం.